హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువతీ యువకుల కళ్యాణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం, ఇటువంటి విషయాలపై ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి నందిబట్ల గారు. నమస్కారం గురువుగారు. వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారికి, విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, గురువుగారి ఆధ్వర్యంలో April 29 హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యా పాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమంతో పాటు మేష, వృషభ, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర ఈ రాశిలో జన్మించిన వారికి ఏళ్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. అలాగే May 26 షిరిడీలో జాతక రీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు జరపబడును. మరి వీటిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్క్రోల్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, మరి మొదటి కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 21 చెప్పండి. 1990. అలాగే పుట్టినటువంటి టైం చెప్పండి. 9:30 AM. ప్లేస్ అండి. నాగర్కర్నూలు. ఓకే అండి, గురువారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. నాగర్కర్నూలు అంటే ఎక్కడమ్మా? మహబూబ్ నగర్ జిల్లా అమ్మా? అవును సార్, మహబూబ్ నగర్. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామనమ్మా? సార్, నాకు వివాహం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. అలాగే ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఉద్యోగం గురించి అంటే జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? అంటే చూపించాను సార్, కానీ కుదరట్లేదు సార్. వివాహం ఎన్ని చూసినా కూడా కుదరట్లేదు సార్. కుదరట్లేదు జాతకరీత్యా. దీనికి గల కారణాన్ని మీకు తెలియచేస్తాను. అంటే ఏదైనా పరిహారాలు ఏమైనా పాటించారా మీరు? లేదు సార్, నార్మల్గా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, కానీ అలా పరిహారం అంటూ ఏం చేయలేదు సార్. పరిహారం అంటూ ఏమి చేయలేదు జాతకరీత్యా. అయితే వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు జన్మలగ్నంలోనే ఉండి రాహు నక్షత్రగతుడై ఉన్నాడు మీ జాతకంలో. అట్టి రాహువు లగ్నాత్తు మాంగళ్య స్థానంలో స్థితి పొంది ఉండి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. మాంగళ్య స్థానాధిపతి తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అష్టమభావము లోపభూయిష్టంగా ఉంది. అందువలన అంటే మీరు జాతకాలు ఇచ్చిన తర్వాత జాతకం కుదరలేదంటూ వెనక్కి వస్తున్నాయమ్మా? జాతకాలు కుదరలేదు అని, ప్లస్ నార్మల్గా ఇంకా జాబ్ లేదు అని ఏవేవో రీజన్. అదే అంటే ఎందుకనంటే జాతకంలో ఒక మంచి మీ జాతకాన్ని వాళ్ళ జాతకాలతో సరిపోల్చుకున్నప్పుడు ఇక్కడ అష్టమభావం అనేటువంటిది లోపభూయిష్టంగా ఉంది. పాపగ్రహయుక్తంతో ఉన్నటువంటి అష్టమభావం. వివాహ స్థానము అనేటువంటిది అందరికీ శుభకరమైనటువంటిది. అయితే అష్టమం ఏంటి? ఆయు స్థానం. కానీ స్త్రీలకి విశేషంగా మాంగళ్య స్థానం. ఎట్టి మాంగళ్య స్థానంలో పాపగ్రహ స్థితి ఉన్న కారణంగా వివాహం అనేటువంటిది ఆలస్యమవుతుంది. ఇది జాతకరీత్యా మీకు జాతకరీత్యా తెలియజేసేటటువంటిది. వివాహం అయిన తర్వాత జాతకరీత్యా ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలమ్మా. ఎందుకనంటే జాతకంలో ఏ గ్రహాల కలయిక ఉండకూడదని శాస్త్రం చెప్పబడ్డదో అట్టి గ్రహాల కలయిక మీ జాతకంలో ఉండడం. ఇక్కడ కుజదోషం అనేటువంటిది జాతకరీత్యా లగ్నాత్తు లేకపోయినప్పటికీ చంద్రాత్తు శుక్రాత్తు కుజదోషం ఉన్న కారణంగా కొన్ని పరిహారాలు పాటించినట్లయితే చాలా మటుకు నివారణ జరుగుతుంది. జాతకాన్ని మీరు గ్రాస్గా చూసినట్లయితే కుజదోషం లేదని చెప్పబడుతుంది. కానీ నిశితంగా పరిశీలన చేస్తే చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కూడా మనం చూడాలి కాబట్టి ఆ యొక్క గ్రహాల కలయిక గ్రహాలతో ఉండడం వల్ల అది కూడా కుజదోషంగా భావించబడుతుంది. ఇది ప్రధానమైనటువంటిది అష్టమ స్థానం లోపభూయిష్టం. వివాహ చెప్పండి, అంటే పరిహారములు పాటించుకోవాలమ్మా. ఎప్పుడైనా కానీ అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి, పరిహారం అంటే మందులు వాడడం. మందులు వాడిన తర్వాత మనకు తగ్గడం అనేటువంటిది కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. కానీ అలాగే మనం డాక్టర్ని సంప్రదించకుండా ఉంటే శరీరానుగుణంగా ఒక 4-5 నెలలు బాధ పెట్టి అప్పుడు తగ్గుతుంది. అలాగే
జాతకరీత్యా పరిహారములు పాటించుకోవాలి. సమస్య ఉన్నప్పుడు పరిహారములు పాటించుకోవాలి. పిల్లల్ని జాయిన్ చేస్తాము, స్కూల్లో సరిగ్గా చదవకపోతే ట్యూషన్లు ఎందుకు పెడుతున్నాం? పరిహారమే కదా ట్యూషను. కాబట్టి ఇది కూడా అలాగే, మన జాతకం కూడా అలాగే. కాబట్టి దానికి సంబంధించిన చెప్తాను, జాగ్రత్తగా వినండి. వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు రాహు నక్షత్రగతుడై అట్టి రాహువు లగ్నాత్తు మాంగళ్య స్థానంలో పడ్డాడు. ఇది ప్రధానమైనటువంటిది. కావున మీరేం చేస్తారనంటే, మంగళ చండీ పారాయణం, చండీ పారాయణం వేరు, మంగళ చండీ పారాయణం వేరు. మంగళ చండీ పారాయణం చాలా ఉపాసనా పరులైన వాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటిది. అటువంటి మంగళ చండీ పారాయణం మూడు పారాయణాలు చేసి ఒక హోమం జరిపించండి. తర్వాత జాతకరీత్యా గురువుకి, శనికి, రాహువుకి, శుక్రుడికి, కుజుడికి, ఈ ఐదు గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి. మీరు వివాహం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏడు మంగళవారాలు లేదా తొమ్మిది మంగళవారాలు కాత్యాయని వ్రతాన్ని చేయండి. తప్పనిసరిగా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఇక ఉద్యోగం గురించి అన్నారు, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి వాడు సరే, ప్రభుత్వ ఉద్యోగ కారకుడు, గ్రహాలన్నీ శుభస్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంది జాతకరీత్యా. ఇక వివాహం అని అంటారా, ఈ సంవత్సరం అక్టోబర్ లోపల జరిగి తీరుతుంది ఈ పరిహారాలు పాటించుకుంటే. లేదు అనుకున్నప్పుడు వచ్చే సంవత్సరం మే తర్వాత చేసే ప్రయత్నాలలో సఫలీకృతమవుతుంది. శుభం భూయాత్. గురువు గారు, ఇంకొక కాలర్తో మాట్లాడతామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 డిసెంబర్ 26. టైం చెప్పండి. రాత్రి 10:30 to 11 మధ్యలో అయింది. ఓకే అండి. అలాగే పుట్టినటువంటి ప్లేస్ చెప్పండి. కాకినాడ. గురుగారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి అమ్మా. గురుగారు, ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా కాల్ చేశారు? సంతానం గురించి, దాంపత్యంలో సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 26 December 1980 అమ్మా పుట్టింది మీరు? 80 అండి. కాకినాడ అండి. ఓకే ఓకే. మరి సంతానం సమస్య, దాంపత్య సమస్య, ఇవి రెండూ కూడా ఇరువురి జాతకాన్ని పరిశీలన చేయాలి. మీ వారి జాతకం ఉందా అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి మీ వారివి? ఉన్నది. చెప్పండి అమ్మా. 1976 అక్టోబర్ 14 సాయంత్రం 6:25. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? కాకినాడ. అంటే మరి ఇరువురు జాతకాన్ని పరిశీలన చేసుకున్నారా మీరు వివాహానికంటే ముందు? చేశారండి. ఓకే, మరి ఎప్పుడైందమ్మా వివాహం మీకు? అంటే పాప ఉందండి, 2013 పుట్టింది. మళ్ళీ సంతానం కలగలేదండి. సంతానం కలగలేదు జాతకరీత్యా. ప్రధానంగా అంటే లగ్నాలు కలిశాయి, చక్కగా ఉంది, దాంపత్య సమస్యలు అని అంటున్నారు. ఒకరికేమో కుజదోషం ఉండడం, ఇంకొకరికి లేకపోవడం, భావ సారూప్యత లేకపోవడం. అంటే మీ భావాన్ని అతను అర్థం చేసుకోలేకపోవడం, అతని భావాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇదే ప్రధానమైనటువంటిది. ఇది వాస్తవమేనమ్మా? కాబట్టి 76 మీ వారికి ఉందమ్మా, మీ జాతకరీత్యా లేదు. లేదమ్మా. ఎవరు చెప్పారమ్మా మీకు? దేవాలయాల్లో చూపించుకుంటే ఏ ఉన్నా లేకపోయినా కాలసర్పదోషానికి ప్రధానమైనటువంటి నియమము రాహుకి కేతువుకి ఏ గ్రహము కలియకుండా ఉంటేనే అది కాలసర్పదోషం అవుతుంది. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య ఉండాలి. చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషము కాదు. మీ జాతకంలో, మీ వారి జాతకంలో శుక్రుడు కుజుడు రాహుతో కలిసి ఉన్నారు, మీ జాతకంలో కుజుడు కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కాలసర్పదోషం అనేటువంటిది నియమం మీ ఇరువురి జాతకాలకి వర్తించదు కాక వర్తించదు. ఇది నియమం. అందుకనే చాలామందికి తెలిసో తెలియకో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాలసర్పదోషం ఉందని చెప్పగానే నమ్ముతా. అంటే ఇక్కడ ఏంటనంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి మానవుడికి కూడా అంతో ఇంతో నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ జ్యోతిష్యము అనేటువంటి భావనలోకి వచ్చేసరికి మనకు అవసరం లేదులే, జ్యోతిష్యులు ఉన్నారు కదా అనేటువంటి భావంతో ఉండి దీని మీద నాలెడ్జ్ని పెంచుకోలేకపోతున్నారు వీక్షిస్తున్నటువంటి ప్రజలు అందరూ కూడా. దానివల్ల జ్యోతిష్యులు చెప్పింది సరిగ్గా కాదా అనేటువంటి విషయం తెలుసుకోకుండా
తెలుసుకోకుండానే నమ్మాల్సినటువంటి పరిస్థితి. కానీ కరెక్ట్గా ఉన్నది లేనిది అనేటువంటిది ఉపాసనా పొరలైనటువంటి వాళ్ళు, నియమమైన జీవితాన్ని పాటించే వ్యక్తులు మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి ఈ జాతకంలో కుజదోషము ఒకరికి ఇంకొకరికి లేదు, అది భావసారూప్యత. కావున దానివల్ల దాంపత్య సమస్యలు. ఇక వివాహం తర్వాత సంతానం అని అంటారా, సంతానానికి సంబంధించే ప్రస్తుతం గమనించి ఉన్నట్లయితే మీ జాతక రీత్యా నడుస్తున్నటువంటి దశానాథుడు కుజమహర్దశ. ఇట్టి కుజమహర్దశలో ప్రస్తుతం రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇది సంతానానికి అంత అనుభవమైనటువంటి యోగ్యత కాదు. సంతాన స్థానాధిపతి అయినటువంటి దశ జరుగుతుంది, అంతర్దశ వస్తుంది 2018 జులై తర్వాత, 2019 జులై లోపల. ఈ యొక్క సంవత్సరంలో ఎప్పుడైనా కానీ గర్భధారణ గర్భస్థిరీకరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీ వారి జాతకరీత్యా సంతానాన్ని బడయవలసినటువంటి సంతాన జాతకరీత్యా అంటే దశమాధిపతి అయినటువంటి వాడు సంతాన స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశలో ఈ శని మహర్దశలో జాతకరీత్యా శుక్రుని యొక్క అంతర్దశ జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇట్టి శుక్రుడు జాతకరీత్యా గమనించి ఉన్నట్లయితే సంతాన కారకుడైనటువంటి గ్రహ నక్షత్రంలో పడ్డాడు, కాబట్టి శుక్రుడు వస్తేనే సంతాన యోగ్యత కలుగుతుంది. కాబట్టి సంతానం అనేటువంటిది జూన్ నుంచి ఉంది. కావున మీరు చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు దత్తకవచం, కాలభైరవాష్టక పారాయణం, గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, సంతానం చక్కటి సంతానం కలగాలి. ఎందుకనంటే పూర్వకాలంలో మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఒక ధర్మమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావనతో సంసార జీవితం గడిపి ఆ విధానంలో సంతానాన్ని పొందేవారు. ఇప్పుడు ధర్మము అధర్మము పాటు ఉంచితే గర్భధారణకి గర్భస్థిరీకరణకి వీటన్నిటికీ కూడా గర్భధానానికి కొన్ని కొన్ని శుభ సమయాలు ఉంటాయి. ఇప్పుడు కలిప్రభావం అనేటువంటిది రావడం, అందుకనే చూశారో పిల్లల్లో హింసా ప్రవృత్తి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. ఈ హింసా ప్రవృత్తి అనేటువంటిది మనము గర్హనీయమైనదిగా భావించాలి. ఈ కారణమంతా కూడా తల్లిదండ్రుల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు మహాభారతము రామాయణంలో మనకు చెప్పబడినటువంటి నీతి ఇది. ఒక్క మహాభారతాన్ని ఆమూలాగ్రముగా మొదటి పర్వం నుంచి ఆది పర్వం నుంచి అంత్యపర్వం వరకు కూడా చదివిన వాళ్ళకి, ఆ యొక్క వ్యక్తుల యొక్క విశేషాలను తెలుసుకున్న వాళ్ళకి ఇంకా జీవితంలో ఇక ఎవరి కౌన్సిలింగ్తో అవసరం లేకుండానే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. కాబట్టి అన్ని పాత్రల్లో కూడా ఒక నీతి అనేటువంటిది ఉంది. అంబా అంబిక వీటికి సంబంధించినప్పుడు, అంబాలిక వీరి యొక్క వ్యవస్థల్లో చూసినప్పుడు భావాలకు తగినట్టుగా సంతానం కలిగినటువంటిది. ఇవన్నీ కూడా వాస్తవం. కాకపోతే సైన్స్ చెబితేనే ఎవరో విదేశంలో ఉండి మన దేశంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తస్కరించి మనకు తెలియకుండానే అదంతా కూడా వాళ్ళు చేసినట్టుగా భావింపచేసి వాళ్ళు చెబితే మనం నమ్మాల్సిన దుస్థితికి మన దేశ ప్రజలు చేరారు. కాబట్టి జాతకరీత్యా సంస్కృతార్థానికి మరియు మనం మామూలుగా మాట్లాడుకునే అర్థానికి తేడా తెలియకపోవడం, ఇప్పుడంతా కూడా ప్రజలని మూఢభక్తులు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగానైతే మన మనస్సునితో సహా మనల్ని బానిసగా చేశారో, ఇప్పుడు అదే విధమైనటువంటి చర్య జరుగుతుంది. వాళ్ళందరి చేతుల్లో తొత్తులైనటువంటి వ్యక్తులు హేతువాదంగా ఉండి ఆ హేతువాదుల వాళ్ళు అన్ని మాధ్యమాలలో చేరిపోయి ఇప్పుడు మన సంస్కృతిని, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని తప్పు అని చూపించి తిరిగి వాళ్ళ మీద ఆధారపడేటట్టుగా చేస్తారు. ఇప్పుడు బీటీ పత్తి విత్తనాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? మన శాస్త్రీయమైనటువంటి విత్తనాలలో పోయి ఇప్పుడు ఏదో కంపెనీ చేస్తే, ప్రొడ్యూస్ చేస్తే ఆ విత్తనాలు కొనే దుస్థితికి చేరాం. అది కొంటేనే మనం పంట పండించగలం. అంటే ఒక రకంగా మనం వాళ్ళకి బానిసలుగా అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ కూడా సరే, వ్యాపార ధోరణి పక్కకు పెట్టండి, కనీసం మన సాంప్రదాయాన్ని కూడా పాటించుకునేటువంటి విధంగా ఉండే విధంగా మన సాంప్రదాయంతో వదిలేయండి. కానీ సాంప్రదాయాన్ని గుర్తించండి, ఆచారాన్ని గుర్తించండి. ఎందుకు చెబుతున్నానంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మంచి ఈ విధంగానే ఉంటుంది. సంతానాన్ని పొందాలనుకునేటువంటి దంపతులుగా మీరున్నారు కాబట్టి చక్కగా విష్ణు ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం తులసి చెట్టు దగ్గర కూర్చొని చేయండి. చక్కటి సంతానం కలగాలి. ఎందుకనంటే యోగ్యత ఉంది. ఈ సంవత్సరం జూలై నుంచి వచ్చే సంవత్సరం జూలై లోపల ఖచ్చితంగా సంతానాన్ని పొందుతారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారంగా విష్ణు ఆరాధన చేయండి. విష్ణు ఆరాధన చేస్తే లోకరక్షకులు, లోకానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు బిడ్డలుగా పుడతారు. కాబట్టి వారి ఆత్మ మిమ్మల్ని వెతుకుంటూ మీ గర్భంలో చేరుతుంది. ఇది నిత్యం. గర్భాధానానికి గర్భోపనిషత్తులో చాలా విషయాలు చెప్పబడ్డాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు
అటువంటి విషయాలన్నీ కూడా ఉటంకించడానికి అవకాశానికి లేవతీస్తాను. కాబట్టి జాతకరీత్యా అవసరం సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి విషయాల్ని చక్కగా పాటించండి. చక్కటి సంతానం కలిగినటువంటిది, ఆ సంతానం కన్నా తల్లిదండ్రులుగా మీరు ధన్యులవుతారు, మీ వంశము ధన్యమవుతుంది, మీ కుటుంబము కూడా పేరు ప్రఖ్యాతులు పొందుతాయి. ఒక్క నందమూరి తారక రామారావు గారు జన్మించినప్పుడు ఆ నందమూరి అనేటువంటి వంశానికే పేరు వచ్చింది కదా. అంటే ప్రపంచమంతా గుర్తించగలిగేటువంటి సంతానం కాబట్టి అది పుణ్యదంపతులకి కలుగుతాయి. కాబట్టి ఆ పుణ్యదంపతుల్లో మనము ఎందుకు కాకూడదనే భావనతో గర్భము దాల్చడానికి ముందు నుంచి, గర్భం దాల్చిన తరువాత చక్కటి ఆధ్యాత్మిక భావనతో చింతనతో ఉంటే లోకరక్షకులవుతారు, లేకపోతే లోక కంటకులవుతారు. కాబట్టి ఈ నియమాన్ని పాటించి చక్కగా చేసుకోండి, మీకు మంచి సంతానం కలుగుతుంది. శుభం భూయాత్. ప్రేక్షకులకు గమనిక, గురుగారి ఆధ్వర్యంలో April 29th హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యా పాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమంతో పాటు మేష, వృషభ, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర రాశిలో జన్మించిన వారికి ఎల్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. అలాగే May 26th సిరిడిలో జాతకరీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు జరపబడును. వీటిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్క్రోతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అలాగే గురువుగారు, మరి April 29th శనిదోషం అనేది ఏ ఏ రాశుల వారికి ఉంది, వాటికి సంబంధించి మీరు ఎటువంటి పూజలు నిర్వర్తించబోతున్నారో తెలియజేస్తారా? April 29th శనిదోషము కలిగినటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రస్తుతం శని సంచారం గురు రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. ఈ కారణం చేత గురు అంటే దేనికి కారకుడో మీరు గమనిస్తున్నట్లయితే దేశకాలమాన పరిస్థితులకు సంబంధించి జాతకరీత్యా ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, శని ప్రభావము. శని ఈ యొక్క కలియుగానికి రాజు కాబట్టి ఆ రాజు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దేశకాలమాన పరిస్థితులకి వర్తింపజేయబడతాయి. కాబట్టి ఇట్టి శని గురు సంచారం చేస్తున్నాడు, గురు రాశిలో అనగా ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు దేనికి కారకుడు? సంతాన కారకుడు, విద్యాకారకుడు, అలాగే ధనకారకుడు, వీటన్నిటినీ సూచన చేస్తున్నాడు. ఇంకా ఈ శని కుజుల కలయిక May 1st వరకు ఉంటుందండి. దీనివల్ల ఏంటి, శని కుజులు కలిస్తే అంతరిక్షంలో గ్రహయుద్ధం. కాబట్టి ఈ గ్రహయుద్ధం జరిగినప్పుడు అంతరిక్షంలో వివిధమైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయి. కావున అలాగే దాని ప్రభావం మా నివసిస్తున్నటువంటి మానవుల మీద కూడా ఆ గ్రహాల ప్రభావం అనేటువంటిది ఉంటుంది. జాతకరీత్యా అటువంటి గ్రహ ప్రభావము ఆయా రాశుల్లో, గురువు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి భాగ్యశని, వృషభ రాశి వారికి అష్టమ శని, సింహరాశి వారికి యోగ శని, కన్యారాశి వారికి అర్ధాష్టమ శని, వృశ్చిక ధనుస్సు మకర రాశుల వారికి ఏలినాటి శని, మీనరాశి వారికి కంటక శని. కాబట్టి ఈ రాశుల్లో జన్మించినటువంటి వారెవ్వరూ కూడా ఈ యొక్క శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి వీరికి సంబంధించి ప్రధానముగా శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమం, నల్ల నువ్వులతో శనీశ్వర హోమం, తదనంతరం రుద్రహోమం. శనికి విద్య నేర్పినవాడు బృహస్పతి కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం, అనగా ఆంజనేయుని స్మరించినప్పుడు రాముని స్మరించడం ఆనవాయితీ. కాబట్టి ఏ గ్రహానికి మనం చేసుకుంటామో ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి దేవత ఆరాధన కూడా చేస్తే గ్రహము మరింత త్వరితగతిన తృప్తి చెందుతుంది. కాబట్టి శని యొక్క విధానానికి విద్య నేర్పినవాడు బృహస్పతి కాబట్టి దత్తాత్రేయ హోమం, కాలాన్ని శాసించేటువంటి స్థితి కాబట్టి కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. శని వలన చాలా శత్రు సమస్యలు వస్తాయి. శత్రు అనగానే ఎప్పుడూ మన కళ్యాణ ప్రాప్తిరస్తులో చెబుతున్నాను, శత్రు అనగా సాటి మనిషి కాదు, మనకు అంతర్గతంగా ఇంటర్నల్ ఎనిమీస్, ఎక్స్టర్నల్ ఎనిమీస్, అనగా మనకు తెలియకుండా మన మనస్సే ఇంటర్నల్ ఎనిమీగా రావచ్చు. మనస్సు ఒకటి చెబుతుంది, ఆత్మ ఒకటి ప్రేరేపిస్తుంది. మనస్సు చెప్పిన చోపట వెళితే ఫెయిల్ అవుతాం. ఆత్మ ఎప్పుడు నిత్యము సత్యము కాబట్టి ఆత్మ ప్రబోధానుసారం నేను మాట ఇస్తున్నానని చెప్పి చెబుతారు పెద్దవాళ్ళు. కాబట్టి ఆత్మ స్వచ్ఛమైనది. కాబట్టి ఎక్స్టర్నల్ ఎనిమీస్ అంటే ఏంటి, బయట మనం చేసేటువంటి ప్రయత్నాల్లో మన జాతకరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది ఎక్స్టర్నల్. కాబట్టి బయట వచ్చేటువంటి సమస్యలకు ఇంటర్నల్గా మన మనస్సు కోరికల గుర్రమైపోయి ప్రేరేపించేటువంటిది, మనస్సు వెళ్ళిన చోటల్లా శరీరం వెళ్ళాలి, ఆలోచన వెళ్ళిన చోటల్లా తనువు వెళ్ళాలి అనేటువంటి భావంతో ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏది
జరగదు కాబట్టి. కాబట్టి శనిదోష నివారణ అర్థమే ఇట్లాంటి ఇంటర్నల్ది ఎక్స్టర్నల్ది శని మిస్ ప్రభావాలు ఉంటాయి కాబట్టి సుదర్శన హోమము. అలాగే శని ప్రభావం వలన చాలామందికి అనారోగ్యం, ఎందుకంటే ఆయుష్కారకుడు శని ప్రభావనుడు కాబట్టి ఈ యొక్క ఆయుష్కు సంబంధించి మృత్యుంజయ హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ చెప్పినటువంటి రాశుల వారందరికీ కూడా సమస్యలు మే ఒకటి వరకు కూడా ఉంటాయి కాబట్టి ఈ దోష నివారణార్థమై జాతకరీత్యా ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాటి దోష నివారణార్థం, ఎందుకంటే శని కుజుల యొక్క కలయిక ధనస్సు రాశిలో ఉంది. ఒక వింతైనటువంటి సమాచారం మీకు తెలియచేస్తాను. శని కుజుల యొక్క ప్రభావము ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండగానే ధనాధిపతి ధనకారకుడు శని భగవానుడు. ధనాన్ని వర్షింపచేయాలంటే శని అనుగ్రహం కావాలి, ఎందుకంటే శని భార్య జ్యేష్ఠాదేవి, అనగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే కదా ధనం రావాల్సినటువంటిది. ఈ రెండింటికి లింక్ ఉంటుంది శనికి గురువుకి, అందుకే శని గురులో కలిసినటువంటి జాతకాల్లో సాధారణంగా ధన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ప్రధానముగా మనం గమనించాల్సినటువంటిది, ఇప్పుడు ప్రస్తుతం మనం యొక్క దేశకాలమాన పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ బ్యాంకు, అంతర్జాతీయంగా పేరు మోసిన ప్రైవేట్ బ్యాంకు వివాదాల్లో చుట్టుకున్నది. అనగా ధనపరమైనటువంటి వివాదాలు భారతదేశ ఆర్థిక రంగాన్ని ఇబ్బంది పెడతాయి అని ఒక సూచన కూడా ఈ శని గురువు యొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు జరుగుతాయి. అందుకనే చూడండి, శని భగవానుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలో సంచారం చేశాడో పేరు మోసిన బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి భారతదేశం చాలా కోట్లు నష్టపోయింది, అన్నీ కూడా బయటపడుతున్నాయి. అప్పుడు చేసిన తప్పులు, ఏ వ్యక్తులకైతే ఎక్కువ వేల కోట్ల రుణాలు ఇచ్చారో ఆ వేల కోట్ల రుణాలు బయటపడతాయి. అనగా ఏంటి, శని ఏం చేస్తున్నాడు, మకిలాన్ని మట్టి కట్టిపోయి ఉన్నటువంటి మకిలాన్ని తొలగిస్తున్నాడు. తొలగించే ప్రయత్నంలో చేయాలంటే బహిర్గతం కావాలి కాబట్టి ఈ మకిలాన్ని తొలగిస్తున్నాడు కాబట్టి శని భగవానుడు చాలా గొప్పవాడు. లేకపోతే ఆ యొక్క ధనము వేల కోట్లు, మన ధనం అది, ప్రజల యొక్క ధనము అదంతా కూడా నీరు గారిపోయింది. దీనివలన అనేక స్కాములు జరిగిపోయి ఇప్పుడు బయటపడ్డాయి. ఎప్పుడు కాలానుగుణంగా ఎప్పుడు కూడా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. మనం ఎవరు, మనం అక్కడ కూర్చొని ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసుకొని కొన్ని ప్రయోగాలు చేసి ఈ ఈక్వేషన్లో ఇది వచ్చింది కాబట్టి, ఈ రంగు వచ్చింది కాబట్టి, కెమిస్ట్రీ ప్రకారం ఇది అద్భుతం అనుకొని మనము గుండెలు చరుచుకుంటే అది మన విజ్ఞానము కాదు. విజ్ఞానము శాస్త్రంలో ఎప్పుడూ ఉంటుంది, ప్రతిదీ కూడా విజ్ఞానమే. ఈ యొక్క నవీన యుగంలో కూడా మహర్షులు ఉన్నారు. ఒక మేరీ కోమ్ ఉంది, ఎక్స్రేని కనుక్కున్నది, ఆమె మహర్షి. అంతే, ఒక మహర్షులు అంటే ఎవరు, దేశ అభ్యుదం కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం రీసెర్చ్ చేసి ప్రాణాలకి సైతం త్యజించి ఆ యొక్క విషయాలని, శాస్త్రాన్ని కనుగొన్నారు, వస్తువులను కనుగొన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు. మేరీ కోమ్ ఇట్లా అంటే మన ఏది సంబంధించి ఎక్స్రేని కనుక్కున్నటువంటిది, ఎడిసన్, ఇటువంటి వాళ్ళందరూ కూడా, థామస్ అల్వా ఎడిసన్, ఐన్స్టీన్, వీళ్ళందరూ కూడా మహర్షులు, నవీన యుగానికి మహర్షులు వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరైతే సప్తర్షులుగా చెప్పుకుంటున్నామో భవిష్యత్తులో వీళ్ళని మహర్షులుగా చెప్పుకోవాల్సి వస్తుంది, అది భవిష్యత్ తరాలు తెలుసుకుంటారు. కాబట్టి జాతకరీత్యా విజ్ఞానం, సైన్స్ గొప్పదే, కానీ సైన్సే అన్నిటికీ ఇది, తర్వాత మన భారతదేశం అందించినటువంటి సనాతన ధర్మము వ్యర్థము అనుకుని ఆలోచించుకునే యువత వాళ్ళ యొక్క భస్మాసుర హస్తం, వాళ్ళ కంటితో వాళ్ళ చేతితో వాళ్ళ కన్నే పొడుచుకున్నట్టు, వాళ్ళ చేతితో వాళ్ళే భస్మాసుర హస్తంలాగా అయినట్టు. అందుకననే భగవంతుడు అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. ఈ భగవంతుడి అనుగ్రహం లేకుండా చేసి ఏకాకిగా మిగిల్చి మన జీవితాల్లో ఎండుటాకులుగా మిగిల్చేటువంటి స్థితిని ప్రస్తుతం ఎందుకంటే భౌతిక దాడి జరిగినా లేదా వ్యక్తిగత దాడి జరిగినా అవి ఎవరు కూడా సహించరు. కాబట్టి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎప్పుడైతే చాప కింద నీరులాగా మనకు ఉండాల్సినటువంటి ఆదివారం, గొప్పవారం, దాన్ని ఒక హాలిడేగా చేసేసి ఆ హాలిడేలో మందు ముక్క అన్నీ వినోదము అన్నీ ఆ రోజు చేసుకోవాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి పెట్టిపోయారు పోతూ పోతూ. కావున హాలిడే దొరకగానే సండే అనగానే ఎంజాయ్ చేయడానికి అయిపోయింది. కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన రోజుగా వాళ్ళు పెట్టుకున్నారు. తద్వారా లాభపడేది ఎవరు, వాళ్ళు లాభపడుతున్నారు, దైవశక్తి వాళ్ళకు వస్తుంది ఆదివారం రోజున చేసిన ప్రయోగం వలన. కాబట్టి ఇంకా చెప్పాలి అనంటే మంచి అనేటువంటిది మనం చాలా కోల్పోతున్నాం. కాబట్టి జాతకరీత్యా ఇక నుంచైనా కానీ జాగ్రత్త పడి మనము మన తర్వాత పిల్లలకి నేర్పితే వాళ్ళు వింటారు, పిల్లలు చక్కగా వింటారు, పిల్లలు ఏది చెబితే అది నమ్ముతారు. అందుకే ఇప్పుడు టీవీలో చూసి ఇది ఆచారం కాదు, సాంప్రదాయం కాదు అంటే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ తల్లిదండ్రులుగా మనకు తెలిసిన విజ్ఞానము,
పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇవన్నీ ఇది కాదురా నాయన, ఇది తప్పు ఇది అని చెప్పగలిగే స్థితి మీకుంటే పిల్లలు కూడా మంచి బాటలో ఉంటారు, మంచి ఆలోచన చేస్తారు, దీనివల్ల విపరీత పరిణామాలు భవిష్యత్తులో తెలుసుకుంటారు. కాబట్టి జాతకరీత్యా చక్కటి స్థితి కలగాలి. ఎందుకనంటే శని ప్రభావము ఏ విధంగా మన యొక్క భారతదేశమే కాదు అంతర్జాతీయంగా చూడండి ఎన్ని పెనుసవాళ్ళు వస్తున్నాయో, అంతర్జాతీయంగా చాలా మార్పులు వస్తున్నాయి ధనపరమైనటువంటిది. ఈ అనేక దేశాలు ఒకరి దేశం మీద ఇంకొక దేశం ఆర్థిక సుంకాలు, దిగుమతి సుంకాలు, ఆర్థికపరమైనటువంటి విషయాల మీదనే ఎక్కువగా విమర్శనలు అనేక దేశాలు ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ ఉన్నాయి. కావున శని కూడా గమనించండి, శని అనేటువంటిది ఎప్పుడైతే గత సంవత్సరం జనవరి నుంచి, ఈ సంవత్సరం జనవరి కాదు గత సంవత్సరం జనవరిలోనే ధనుసులో ప్రవేశించేశాడు కాబట్టి అప్పటి నుంచి గమనిస్తే శని అనేటువంటిది దేనికి సంకేతం? క్రూడ్ ఆయిల్కి సంకేతం, అంతర్గతంగా భూమి అంతర్గతంగా ఉన్నటువంటి ఆయిల్స్కి సంకేతం. కాబట్టి అట్టి శని భగవానుడు సూచించే ఆయిల్స్ రేటు పెరుగుతూ వస్తుంది. ఈ రోజున పెట్రోల్ 78 రూపాయల 30 పైసలకు చేరింది, అంటే దినదిన ప్రవర్ధానంగా రోజు రోజుకి పెరుగుకుంటూ వెళుతుంది. మరి శనికి సంబంధించినటువంటి కాబట్టి ప్రభావం చూపాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కావున అప్రమత్తతతో ఉండి మనము బాగుండే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి చక్కగా ఎవరి వంతు తమ కర్తవ్యంగా ఈ చెప్పినటువంటి మేష, వృషభ, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించి ఉంటారో వారికి సంబంధించినటువంటిది చెప్పబడినట్టుంది కాబట్టి వారు చేసుకుంటే ఎక్కడ దైవానుగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిత్య హోమ కర్మ నియమానుసారంగా జరుగుతూ ఉంటుంటాయో ఆ ప్రభావం వలన దేశము సుభిక్షమవుతుంది, దైవం అనుకూలిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, తద్వారా అకాలమైనటువంటి వైపరీత్యాలు కలగవు. మనుష్యులలో కూడా అకారమైనటువంటి మీరు చేసేటువంటి ఈ హోమం ద్వారా మీరు పాల్గొని మీరు చేసేటువంటి ప్రభావం వలన కేవలం జరిపించుకున్నటువంటి వ్యక్తులకే కాకుండా ఆ హోమ ప్రభావం ఎంతటి పరిసర ప్రభావంలో చెందుతుందో ఆ పరిసర ప్రభావంలో ఉండేటువంటి మానవులకి కూడా మార్పులు వస్తాయి. ఒక సెంటు రాసుకొని వెళతాం, నిలుచుంటే మన చుట్టూ ఉన్నటువంటి 10 మీటర్ల డిస్టెన్స్లో మన సెంటు ప్రభావం ఎదుటివాడికి కొట్టదా? వాసన అయితే వస్తుంది కదా, ఆఘ్రాణించుతుంది కదా, మనసుకు హాయిగా ఉంటుంది కదా సెంటు తగిలితే. అలాగే ఆ హోమం జరిగితే ఆ హోమ ప్రభావ శక్తి ఎంత మేరకు ఉంటుందో అంతమేరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇది మన కర్తవ్యము, మనము చేయాల్సినటువంటి కనీస కర్తవ్యం. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ప్రేక్షకులకు మరొకసారి గమనిక, గురుగారి ఆధ్వర్యంలో April 29వ తేదీన హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యాపాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమం, అలాగే మేష, వృషభ, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర రాశిలో జన్మించిన వారికి ఏళ్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. అలాగే May 26వ తేదీన సిరిడీలో జాతకరీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు జరపబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్కోరుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. తిరిగి స్వాగతం. ప్రేక్షకులకు మరొకసారి ముఖ్య గమనిక, గురువుగారి ఆధ్వర్యంలో April 29వ తేదీన హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యా పాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమం, అలాగే మేష, వృషభ, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి ఏళ్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. అలాగే May 26వ తేదీన సిరిడిలో జాతకరీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు జరపబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 చెప్పండి. 6/6/1989 మేడం. 89. పుట్టినటువంటి టైం చెప్పండి. పొద్దున్న 10:30 ప్లేస్ చెప్పండి. ప్లేసా? ఒరిస్సా మేడం. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఆయుష్మతి భవ శివాయ నమః. ఏం తెలుసుకుందామమ్మా చెప్పారు? అంటే మ్యారేజ్ అయిపోయింది గురువు గారు, కానీ గొడవల కింద ఉంటున్నాను అన్నమాట. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏంటి ప్రాబ్లమా అని. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ప్రస్తుతం? ప్రస్తుతం విజయనగరం జిల్లా గురువు గారు. ఓకే, మీ వారి జాతకం ఉందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. అదే డేట్, టైమ్, ప్లేస్ అవన్నీ ఉన్నాయా? టైం తెలీదు, ప్లేస్ తెలుసు, కానీ
8 జూలై 1987 గురుగారు అండి. టైం తెలవాలమ్మా, ఎందుకంటే లగ్నం ప్రధానం, ప్రతి 2 గంటలకి లగ్నం మారుతుంది, 12 లగ్నాలు 24 గంటలు. కాబట్టి మీ జాతక రీత్యా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జాతకాన్ని చూపించుకునేటప్పుడు వివాహం జాతక వివాహానికి చూపించే ముందు జాతకాన్ని చూపించలేదమ్మా మీరు? మీకు తెలియచేస్తానమ్మా. అంటే 2013 నుంచి 2016 మధ్యలో అయిందమ్మా. 2013 జూన్ జూలై నుంచి 2016 ఎందుకంటే ఆ సమయంలోనే వివాహం కావాలి మీకు జాతక రీత్యా. 2013 జూలై నుంచి 2016 సంక్రాంతి లోపల ఈ 2 సంవత్సరాల్లో వివాహ యోగ్యత కలిగినటువంటి జీవితం మీకు తెలియచేస్తాను జాతక రీత్యా. ఏంటనంటే అజ్ఞానము మూర్ఖత్వము కలిసినటువంటి లక్షణముతో మీ వారి యొక్క తత్వం ఉంటుంది. ఇది వాస్తవమేనమ్మా? ఎందుకనంటే తను అనుకున్నదే కరెక్ట్ అనుకొని మొండితనంతో ముక్కుసూటిగా పోయే తత్వం, ముందు వెనక ఆలోచించలేని తత్వం. అంటే ఒక మనిషి కోపోద్రిక్తమైన సందర్భంలో కావచ్చు ఏదైనా కానీ 1-4 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు జాతక రీత్యా వివాహ స్థానంలో రాహు యొక్క స్థితి, ఇది కొంతవరకు పాజిటివ్గా తీసుకుంటే గొప్ప యోగవంతమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి. అనగా యోగం అంటే ధనపరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. నెగిటివ్గా తీసుకుంటే రాహు ఎప్పుడూ కూడా నెగిటివ్నిస్తాడు. కాబట్టి ఈ విధంగా మీ జాతకరీత్యా ఉన్నటువంటిది. ఏ గ్రహాల కలయికైతే ఉండకూడదని శాస్త్రం చెప్పబడ్డదో జ్యోతిష్య శాస్త్ర రీత్యా, అంటే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు, ఇంతకుముందు జరిగినటువంటి సందర్భంలో ఉండొచ్చు కదా అని అంటే, పూర్వకాలంలో ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండేది. ఈ అమ్మాయిని చేసుకోవయ్యా అంటే కళ్ళు మూసుకొని చేసుకున్నారు, ఈ అబ్బాయిని చేసుకోమానంటే మారు మాట్లాడకుండా చేసుకుంది. మహాతలులు మహానుభావులు 30 సంవత్సరాల కిందట వివాహం చేసుకునేవాళ్ళు. నాకు ఇష్టము, ఈ అబ్బాయి నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదు, నాకు చదువు లేదు, నా శాలరీ కంటే 1000 రూపాయలు తక్కువగా ఉంది ఈ అబ్బాయిది, నేను చేసుకోను అని హఠం వేసుకొని కూర్చునేటువంటి వ్యక్తులు ఆ కాలంలో లేరు. ఒక వ్యక్తి మీద విశ్వాసం మీద ఉన్నారు కాబట్టి ధర్మబద్ధమైన జీవితం ఉన్నప్పుడు ఈ గ్రహాలు ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో నెగిటివ్ని ఇవ్వడానికి ప్రవేశానికి అర్హత లేదు. ఒక సూత్రం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ఉంది, నేర్చుకోదలిసిన తెలుసుకోదలిసిన చాలా ఉంది. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనేటువంటి యొక్క భావన ఉంది కాబట్టే కష్టాలు వచ్చినా కుటుంబ పెరగాలనేటువంటి ఉద్దేశంతో కలిసి సహజీవనం చేస్తూ చక్కగా ఆదర్శ దాంపత్యాన్ని పొందారు. సంవత్సరం పాటు ఇంట్లో పుట్టింట్లో ఉన్న మళ్ళీ తల్లిదండ్రులు దించేవాళ్ళు, లేకపోతే భర్త వెళ్ళి తెచ్చుకునేవారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సమసిపోయే విధంగా ఏర్పాట్లు జరిగేవి. అవన్నీ పెద్దల యొక్క సంరక్షణలో, పెద్దలంటే గౌరవము, సమాజం అంటే భయము ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు అప్పటివి. కానీ ఇప్పటిలో ఇవే గ్రహాలు 30 సంవత్సరాల కిందట ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు చూపించినటువంటి ఇంపాక్టు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాయంటే, ఎవరికి వారే యమునా తీరే, పెద్దల మాటలు వినే పరిస్థితి ఇప్పుడు పిల్లలకి లేదు. స్వతంత్రమైన భావాలు, స్వతంత్రమైన నియమాలు, స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు. ఇక్కడ ఒక సంబంధం వస్తే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రులకి నచ్చిందా లేదా అనేటువంటిది అడిగేవాళ్ళు అతి కొద్ది మంది. కానీ సంబంధం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి చూపించి వాళ్ళు చప్పట్లు కొడితే ఆ సంబంధాన్ని ఓకే చేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు ఆ చప్పట్లు కొట్టిన ఫ్రెండ్స్ వస్తారా? తల్లిదండ్రులు నిలుస్తారు, వారు చెప్పిన మాట ప్రకారం విని చేసుకోవాలి. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇది మీ జీవితంలో జరిగిందని కాదు, ఈ గ్రహాల కలయిక ఇటువంటి భావాల్ని తీసుకుని వస్తుంది. కాబట్టి అప్రమత్తతతో ఉండాలి. 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, అప్పుడే జీవితంలో యోగ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. కారణం ఏంటంటే వివాహ స్థానాధిపతి వక్రీకరించి విశేష దృష్టితో వీక్షిస్తున్నాడు. చంద్రత్తు వివాహ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్నత్తు వ్యయంలో నీచ స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఒక్క విషయం చెబుతాను, ఒకటి అర్థం చేసుకుంటారు కదమ్మా మీరు, మీ జాతకరీత్యా మీ లగ్నానికి ఉన్నటువంటిది స్వభావ ప్రకారం ఏంటనంటే, ఏదైనా కానీ మీ అనుమతి ఉండాలి, మీ ప్రమేయం ఉండాలి. మీ ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా మీకు బాధ కలుగుతుంది. ఇది వాస్తవమేనమ్మా? హలో, కాబట్టి
ఇటువంటి దానికి మీరు బాధపడకూడదు. మీ ప్రమేయం లేకుండా జరిగిన నిర్ణయాలు కుటుంబంలో తీసుకుంటే కొంతవరకు ఓర్పు వహించండి. మీ లగ్నరీత్యా మీకున్నటువంటి స్వభావ లక్షణాలు ఏంటనంటే కొంతగా ఏమని చెప్పవచ్చు, అతి ఆత్మవిశ్వాసం అని చెప్పవచ్చు, లేకపోతే కొన్ని కొన్ని మీది చాలా సున్నితమైన మనస్సు. ఎందుకనంటే ఈ సున్నితమైన మనస్సుని ఇగోగా అనుకుంటారు, ఇగో ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మాయికి అని భావన చేసుకుంటారు. కారణం ఆ లగ్న స్వభావం అది, తొందరగా ఒకరితో కలియని స్వభావము, తొందరగా మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పలేని స్వభావం. దీనివలన ఎదుటి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. మన యొక్క పర్సనాలిటీ అంటే ఏంటి, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క భావ వ్యక్తీకరణ, ఇవి నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి భావాన్ని మీరు కొంతవరకు తొలగించుకోవాలి. కాబట్టి ప్రాక్టికల్గా ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఎప్పుడు కూడా పరిహారాలు అనేటువంటివి కాకుండా మానవుడి యొక్క వ్యక్తిగత జీవితంలో మార్పులు గనక తెచ్చుకుంటే ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి చక్కగా భర్తతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏవైనా కానీ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆనందంగా గడపడానికి అవకాశాన్ని కల్పించుకోండి. చక్కగా నవ్వుతూ మాట్లాడండి. మీకున్న స్వభావము తొందరగా సంతోషంగా ఉండలేని స్వభావం, వాస్తవమేనమ్మా, తొందరగా ఆకట్టుకునే విధంగా మాట్లాడడం అన్నమాట. అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, నవ్వుతూ ఉండడం, ఈ స్వభావాన్ని కనుక అలవర్చుకుంటే మీ జీవితంలో ఆ యొక్క గ్రహం తాలూకు లక్షణం పోతుంది. అప్పుడు యోగ్యవంతమైనటువంటి జీవితంలో ఉంటారు. అప్పుడు మీ అంతటి మీకు తెలియకుండానే మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. ప్రతిరోజు దత్తకవచం, కాలభైరవాష్టకం, తర్వాత ప్రతిరోజు కూడా సంధ్యా సమయం కంటే ముందు ఏదైతే ఉంటుందో 5 to 6 మధ్యలో దుర్గా స్తోత్రాన్ని విధిగా పారాయణం చేయండి. ఒక 54 రోజుల పాటు ఖచ్చితంగా సంధ్యా సమయంలో దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి, విడవకండి. చేసి దుర్గామ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 54 రోజులు ఏకబిగిన చేస్తే వ్యక్తిగతంగా శారీరకంగా మార్పులు జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పక్కకు పెట్టండి ఆ 5 రోజులు, మిగతాది కంటిన్యూ చేయండి. ప్లస్ 59 రోజులు అవుతుంది. తప్పనిసరిగా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది. ప్రతి మంగళవారం దుర్గా దేవాలయంలో, శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ఈ విధంగా చేసి 3 నెలల్లో చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు, ఎందుకంటే రాహువులో ప్రస్తుతం బుధమహర్దశ జరుగుతుంది. ఇట్టి బుధుడు యోగ్యానికి యోగకారకుడు, కాబట్టి మంచి జరుగుతుంది. అనుకున్నదల్లా కూడా కార్తీక మాసంలో మీరే మాకు ఫోన్ చేసి ఆనందంగా ఉన్నామని చెబుతారు. శ్రావణ మాసం వరకు ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురువు గారు, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇయర్ చెప్పండి. 98 అండి. పుట్టినటువంటి టైం, ప్లేస్ చెప్పండి. ప్లేస్ అండి. గురువు గారితో మాట్లాడండి. కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ. ఫిబ్రవరి ఎప్పుడమ్మా, డేట్ చెప్పండి. ఫిబ్రవరి 3 1993. ఓకే, టైం అమ్మా? బుధవారం రాత్రి 1 గంటలకు. రాత్రి 1 గంటకు అంటే తెల్లారితే 3 అవుతుందా 4 అవుతుందమ్మా? మాట్లాడండి, అలా సైలెంట్గా ఉండకండి అమ్మా. ఏంటమ్మా? తెల్లవారితే 3 అవుతుంది. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? ఏంటమ్మా? వివాహం గురించి, జాతకరీత్యా. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉచ్చస్థితి పొంది ఉండడం, వివాహ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్నాత్తు భాగ్యస్థానంలో ఉండడం ప్రధానంగా, అంటే మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు 8వ స్థానంలో చంద్రకేతుల కలయిక, ఇది ప్రధానం. కుటుంబ స్థానంలో రాహు యొక్క స్థితి, కుజదోషము లేకపోవడం, కుజదోషము లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం ఈ రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే అనుకూల దాంపత్యం ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం కాబట్టి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేషమఘ పుబ్బ,
పుబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు నక్షత్రాల్లో వచ్చినటువంటి సంబంధాన్ని పక్కకు పెట్టండి, చేసుకోకూడదు. అన్నిటికంటే ప్రధానంగా మీ కుటుంబంలో నాన్నగారికి 6 తరాలు, అమ్మగారికి 3 తరాల్లో అసహజమైన మరణాలు ఏమైనా పడ్డాయమ్మా? ఏంటమ్మా మీరు ఎందుకలా కొద్ది కొద్దిగా మాట్లాడుతూ మంచిగా స్పష్టంగా మాట్లాడండి. పితృకార్యాలు చేస్తున్నారా పోని? అసహజమైన మరణాలు అని అంటే రోడ్ యాక్సిడెంటు, ఫైర్ యాక్సిడెంటు, సూసైడ్ అటెంప్టు, నదిలో పడిపోవడం, బాయిలో పడిగాయా? ఎందుకనంటే నాన్నగారి వైపు 6 తరాలు, తాత ముత్తాత అటువైపు, అమ్మగారి వైపు. ఎందుకనంటే ఆ గ్రహాల కలయిక పితృదోషాన్ని సూచిస్తుంది, ఆ గ్రహాల కలయిక జాతకంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి ప్రయత్నం చేసి అడగండి, పెద్దవాళ్ళని అడగండి. దీనికి నివారణగా ఉంటే గనక నారాయణ నాగబలి కార్యక్రమం జరిపించండి. ఈ నారాయణ నాగబలి కార్యక్రమానికి చాలామంది అనేక దూర ప్రాంతంలో చేయిస్తున్నారు, మనకు అందుబాటులో లేనివి ఉన్నాయి. కాబట్టి అందుబాటులో ఉండి చక్కగా చేయించుకోవాలనంటే చాలా ధనం ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతో అవుతుంది అనంటే దూర ప్రాంతానికి వెళ్ళాలి. మరి ఈ రెండిటికి మధ్య మార్గంగా చక్కగా ఇటువంటి నారాయణ నాగబలి కార్యక్రమాన్ని జరిపించడానికి అవకాశాలు చూస్తున్నాం. ఎందుకంటే ఎవరికైనా కానీ సశాస్త్రీయమైనటువంటి విధానంతో కార్యక్రమం జరగాలి. కావున ఇది నారాయణ నాగబలి అంటే మన ఇంట్లో చేసే అభిషేకాలు లేకపోతే వివాహాలు, గృహప్రవేశాలు లాంటిది కాదు. దీనికి సుశిక్షితులైనటువంటి పండితులు కావాలి, ఇది చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తులు కావాలి. అందరూ బ్రాహ్మణులు చేయించలేరు. ఇది కేవలము షోడశ కర్మ చేయగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే, అందున నిష్ణాతులైనటువంటి వ్యక్తులు మాత్రమే శాస్త్రం మీద పట్టు ఉండి దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో చేయించడం. ఎందుకనంటే ఒక పని మోటుకున్నామా అని అంటే శాస్త్రీయమైనటువంటిది ఉంటే తప్ప ఆ పనిని మనం ముట్టుకోం. కాబట్టి జాతకరీత్యా సశాస్త్రీయమైనటువంటి విధానంగా రూపకల్పన చేయాలి. ఎందుకనంటే అన్వేషణ చేస్తున్నాం చక్కగా ఇటువంటి నారాయణ నాగబలి రెండు కార్యక్రమాలు, ఒకటి సర్పదానికి సంబంధించినటువంటి సర్ప సంస్కారము, ఇంకొకటి పితృ సంస్కారానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇవి రెండూ ఉండాలి, ఉంటేనే చక్కగా జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకి అన్వేషణ జరుగుతుంది, అది భవిష్యత్తులో తెలియచేస్తాం ఎటువంటి సమయంలో చేయించాలనేటువంటిది. కాబట్టి చాలామందికి మనకు జాతకాల్లో అనేక సమస్యలకి కోసమై కాల్ చేస్తున్న వ్యక్తులలో ఒక 10 కాల్స్ మనం చూసుకుంటే కనీసం అందులో 3 కాల్స్ ఇటువంటి పితృదోషంతో కూడుకున్నటువంటివి. మరి పనులు ఎందుకు కావండి? ఇటువంటి దోషాలు ఉంటే పనులు కావు. పితృదోషానికి సంబంధించినటువంటి పరిస్థితులని ఇంతకుముందు కార్యక్రమంలో వివరించి ఉన్నాను. సందర్భము సమయం వచ్చినప్పుడు అటువంటివి మళ్ళీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాతకరీత్యా పితృదోషం ఉన్నట్లయితే నారాయణ నాగబలి చేయించుకోండి. ఇది మీరు చిన్నవాళ్ళు, 93లో పుట్టినటువంటి వ్యక్తులు, మీరు కుటుంబంలో పెద్దలతో కూర్చొని మాట్లాడి కుటుంబ పరిస్థితుల్ని తెలుసుకునేంత వయసు కాదు. కాబట్టి ఒకసారి పెద్దవాళ్ళని కన్సిడర్ చేయండి. మీకు తెలిసినది కొంతవరకు మాత్రమే పరిజ్ఞానం, తరువాత మనకు తెలియదు కదా. కాబట్టి పెద్దవాళ్ళని ఒకసారి కనుక్కోండి. ఇక మీ జాతక రీత్యా శుక్రుడికి, చంద్రుడికి, రాహువుకి ఈ 3 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకోవాలి. ఇప్పుడు వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే, అందులో ఏం సందేహం లేదు. కానీ జాతకరీత్యా లగ్నంలోనే గోచార గురుడు సంచారం చేస్తూ వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. కానీ జాతకరీత్యా వివాహ స్థానాన్ని చూస్తున్న యొక్క కారణంతో వివాహం ఇప్పుడు జరుగుతుందా అంటే కొంతవరకు 30% వరకు అవకాశం ఉంది. కానీ సుస్పష్టమైనటువంటి వ్యక్తిగత జీవితంలో వివాహ సందర్భము మాత్రము చంద్రత్తు వివాహ స్థానంలో, మరియు ఆ స్థానాన్ని నుంచి శుక్రుడి మీద, వివాహ కారకుడైనటువంటి శుక్రుడి మీద, లగ్నాధిపతి మీద గురువీక్షణ పడుతుంది ఈ అక్టోబర్ తర్వాత. అప్పుడు వివాహానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ 70% మీకు జాతకానికి ఉంది. కాబట్టి అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి లోపల మీకు వివాహం జరిగి తీరుతుంది, సందేహం లేదు. చెప్పిన నియమాలను పాటించండి. మీ జాతకానికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయండి. మానవ ప్రయత్నంగా పెద్దలకి తల్లిదండ్రులకి ఎప్పుడూ పాద నమస్కారం చేస్తూ ఉంటే గురుబలం కలుగుతుంది. లేదు గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించి దత్తచరిత్ర పారాయణం చేస్తూ ఉండండి. ఆ విధంగా గురుబలాన్ని పెంచుకోవచ్చు. అనుకున్నటువంటి పనులలో తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.
మరి గురుగారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 29వ తేదీన హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యా పాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమం, అలాగే మేష, వృషభ, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర మీన రాశిలో జన్మించిన వారికి ఏళ్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. దీంతో పాటుగా మే 26వ తేదీన శిరిడిలో జాతకరీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్క్రోలుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి మీరు పూజలు నిర్వర్తిస్తూ ఉన్నారు కదండి, దాని గురించి తెలియజేస్తారా? ప్రస్తుతం గమనించి ఉన్నట్లయితే మన ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు యొక్క ముఖ్య ఉద్దేశము కళ్యాణము. కళ్యాణము అంటే ఏంటి? శుభము అని అర్థం, వివాహం కాదు. అనేక రకాల శుభాలలో వివాహం కూడా ఒకటి కాబట్టి కళ్యాణము అనంటే సంస్కృతార్థము శుభము, మన మామూలు తెలుగు అర్థము వివాహము. ఇక ఈ యొక్క అందరి జీవితాల్లో కళ్యాణము ఉండాలి, అనగా శుభాలు జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రస్తుతం వివాహం ఒక మోక్ష సాధనం. కారణం ఏంటంటే వివాహం జరిగిన తరువాత మాత్రమే ఆ వ్యక్తి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమంలో దైవ ఆరాధన, వివాహం కానంత వరకు చేసేటువంటి దైవ ఆరాధనలో తల్లిదండ్రుల యొక్క ప్రమేయం కూడా ఉండి ఆ వ్యక్తి జీవితంలో యోగం కలుగుతుంది. కానీ ఒక్కసారి వివాహం జరిగితే తన యొక్క వ్యక్తిగత జీవితంలో తనకి సాధికారిత కలుగుతుంది, అనగా ఏ పని చేసినా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆ యొక్క భగవంతుడి యొక్క ఆదేశం కూడా వివాహం అయిన తర్వాత చక్కగా శుభకార్యాలు చేయాలి. కాబట్టి ఇటువంటి వివాహం జరిగితే గృహస్థాశ్రమం, తదనంతరం సంతానము, తదనంతరం జీవిత ఉద్ధరణ, కుటుంబ వృద్ధరణ, ఇవన్నీ కూడా వంశవృద్ధి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది జీవితంలో షోడశ సంస్కారాలలో వివాహము ప్రధానమైనటువంటిది. అట్టి వివాహానికి సంబంధించి చేయటువంటి అనేక ప్రయత్నాల్లో జాతకరీత్యా పూర్వకాలంలో ఏ దోషములు ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితం చూడండి, గమనించి ఉన్నట్లయితే ప్రధానంగా మనకు అనేక రకమైనటువంటి దేవతలు ఉన్నారు. అనేక రకమైనటువంటి రూపాల్లో ఏ బాధ వచ్చినా ఆ బాధకి తగ్గ రూపాల్లో దైవాన్ని ఆరాధన చేసుకుంటూ అనేక విభిన్నమైనటువంటి మతాల కలయిక, మతము అనంటే దైవ ఆరాధనలో ఉన్నటువంటి మతము, వైష్ణవ మతము, శైవ మతము, గాణాపత్యము, శాక్తేయము, ఇలా అనేక రకాలు ఉన్నాయి. కానీ అన్ని రూపాల్లో కూడా దైవ ఆరాధనలు కూడా ఉన్నాయి. కానీ మనం ఎందుకు విఫలమవుతున్నాం, ఎందుకు మనకు సమస్యలు? ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఒక సందేహం కలగవచ్చు, మనకు అనేక రకాల దేవతలు, అనేక రకాలైనటువంటి హోమాలు, అనేక రకాలైనటువంటి శుభకార్యాలు ఉన్నాయి కదా, మన హిందూ ధర్మంలోనే ఇవి ఉన్నాయి, మరి ఇతర ధర్మాలలో అవేవీ లేవు, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు పనులు అవుతున్నాయి, ఒక ముసల్మాన్కి ఎందుకు చక్కగా జరుగుతున్నాయి, వాళ్ళకేమి పట్టింపులు ఉండవని అనుకుంటారు? మనం చూసే విధానం అటువంటిది. క్రిస్టియానిటీలో చూసుకుంటే చక్కగా జాతకరీత్యా వాళ్ళకి ఈ జాతకరీత్యా ఉండాల్సినటువంటిది లేదు, వాళ్ళకి విధానం వేరు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నిత్య యోగము వేరు, మనం చేసుకునేటువంటి వేరు. ఎంతమంది గుండె మీద చేసుకొని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గుండె మీద చేసుకొని చెప్పండి, ఉదయాన్నే ఆరింటికల్లా స్నానాధికారులన్నీ పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళి నమస్కారం దేవుడికి దర్శనం చేసుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? మనం చేయగలుగుతున్నామా? కానీ మనము ఇతర మతాల వాళ్ళని గొప్పగా కీర్తించుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, కానీ అందులో మంచిని కూడా మనం గ్రహించాలి. 5 సార్లు నమాజ్ చేస్తాడు. నేను రోజు కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు 1 గంట కల్లా పక్కనే అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా 1 గంట కంటే కంచెనగా గంట కొట్టినట్టే అల్లాహ్ అక్బర్ అని అంటారు. అంటే నియమాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరి అయితే ధర్మో రక్షితి రక్షిత, ఎవరికి చెప్పబడ్డ ధర్మము వారు పాటిస్తారో, రక్షించడం అంటే పాటించడం, వాళ్ళ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు రక్షించినట్టే, ఆ ధర్మాన్ని రక్షించినట్టే, కాబట్టి ఆ ధర్మం వాళ్ళని రక్షిస్తుంది. ఒక క్రిస్టియన్స్ చూసుకోండి, క్రైస్తవ మతంలో ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు, ఆ రోజంతా దైవ ప్రార్థనలో ఉంటారు. ఏ దైవ ప్రార్థన చేస్తున్నారో మనకు అప్రస్తుతం, కానీ దైవ ప్రార్థనలో ఉంటారు, రాత్రికల్లా తిరిగి వస్తారు, మిగతా రోజుల్లో నిత్యం స్మరించుకుంటారు. కానీ మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాననే భావన మాత్రం పెట్టుకోకండి. మనము నియమం ప్రకారం ఉండలేకపోతున్నాము. ఎప్పుడో లేచిన తర్వాత చాలా చెప్పాలి అని అంటే అభిషేకం చేస్తూ ఉంటే
తొందరగా టైం అయిపోతుందండి, అరగంటలో కంప్లీట్ చేసేసండి అని అడుగుతూ ఉంటుంటారు. పెళ్ళి కూడా అంతే, చక్కగా శాస్త్రీయబద్ధంగా చేసుకున్నప్పుడు గంటే టైం ఉందండి, మాకు వెనకాల ఫోటోషూట్ ఉంది, ఇలా ఉన్నాయి కాబట్టి లంచ్ ఉన్నది, వచ్చే వాళ్ళకి చూసుకోవాలి, గంటలో అయిపోయేటట్టు చూడండి పెళ్ళి అని అడుగుతుంటుంటారు. ఇవన్నీ వింటున్నప్పుడు బాధేస్తుంది. మనము మన సాంప్రదాయాన్ని మనం పాటించలేకపోతున్నాం. దైవ ఆరాధన, నొప్పి వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడే దైవానికి దగ్గరగా వెళ్ళడం. నిత్యము దైవ ఆరాధన చేసుకుంటే ఎందుకు కలుగుతాయండి ఇబ్బందులు? కాబట్టి దైవ ఆరాధన చేసుకుంటే వచ్చే ఫలితం ఏంటి? ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి. జాతకంతో సంబంధం లేకుండా మనిషి చేసుకోగలిగేటువంటి నియమాలు, నిత్యము సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తెచ్చుకొని చక్కగా దైవ ఆరాధనలో ఉన్నవాడికి ఒక్కసారి ఒక నియమం పెట్టుకోండి. ఈ కళ్యాణ ప్రాప్తిరస్తులో చెప్పినటువంటి ఒక నియమం ప్రకారం ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని 6 నుంచి 6:30 వరకు దైవ ఆరాధన చేసుకోండి. ఈ విధంగా 1 నెల రోజుల పాటు చేయండి. మీ ఆ 1 నెల రోజుల తర్వాత మీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక తపన ఉంటుంది, ఒక జీల్ కలుగుతుంది, అది చాలు మానవుడికి. కాబట్టి $1,00,000 ఉన్నటువంటి బిజినెస్ సమయంలోనైనా కానీ మధ్యాహ్నం సమయం అయింది, సమయం అయిందనంటే వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. మనం ఎందుకు నిబద్ధత పాటించం? కాబట్టి మనము కూడా దైవ ఆరాధనకి నిబద్ధత కావాలి. కాబట్టి ఖచ్చితముగా మన ధర్మాన్ని, మన హైందవ సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలని మనం గౌరవించుకుంటే మనలోనే ఉన్నారు కదా వారి. ఇప్పుడు ఇతర మతాలలో, ఆ మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మతాల్లో ఉండేటువంటి వాటిని వేలెత్తి చూపించారు, కానీ మన దాంట్లో మన ఆచార వ్యవహారాల్లోనే మనల్ని వేలెత్తి చూపించి మన సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు. అటువంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండి మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి. ఇవన్నీ కూడా యోగానికి సంబంధించినవి కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఇవన్నీ కూడా వివాహం అనేటువంటి దాని మీద వచ్చింది. కాబట్టి వివాహానికి సంబంధించి ప్రతి మానవుడికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పురుషుల కోసం కన్యాపాశుపత మంత్రహోమము మరియు గంధర్వ హోమము, స్త్రీల కోసం అనగా యువతుల కోసం వరపాశుపత మంత్రహోమము మరియు గౌరీ హోమము. తరువాత ఈ పురుషులకి స్త్రీలకి శుక్రుడు వివాహకారకుడు అవుతాడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం. చక్కగా అన్ని సామాన్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, అన్నీ మీ చేతనే చేయించడం జరుగుతుంది. మీరు ఇంట్లో చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా ఉంటుంది. స్వయంగా పాల్గొన్న గోత్రనామాలు నమోదు చేసుకున్న అదే ఫలితం ఉంటుంది. ఇదంతా కూడా అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి స్వయంగా చేసుకుంటే అయ్యే ఖర్చులో 10% మీరు పెట్టుకోగలుగుతారు. కాబట్టి జాతకరీత్యా అన్ని రకాలుగా సశాస్త్రీయంగా జరుగుతుంది. మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా జరుగుతున్నటువంటిది హైదరాబాద్లో. భక్తి లోపం లేకుండా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు పొందుతారు, ఇందులో సందేహం లేదు. తథ్యము తథ్యము తథ్యము. గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారి ఆధ్వర్యంలో April 29వ తేదీన హైదరాబాద్లో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు కన్యాపాశుపత హోమంతో పాటు వరపాశుపత హోమం, దీంతో పాటు మేష, వృషభ, సింహ, కన్యా, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి ఏళ్లనాటి శనిదోష నివారణ పూజలు జరపబడును. అలాగే May 26వ తేదీన సిరిడిలో జాతకరీత్యా వివిధ సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు జరపబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.